టీజర్ అండ్ ట్రైలర్ కట్తో అందరినీ ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు మన డైరెక్టర్ భరత్కమ్మ. కానీ అదే స్క్రీన్ పై చూపించలేకపోయాడంట. దీనికి గల కారణం ఆడియన్స్ ఏమంటున్నారంటే బోర్ కొడుతోంది, ల్యాగ్ అని అంటున్నారు. ఇంకొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే స్లో నరేషన్ అంటున్నారు. కానీ ఎందుకు ఇలా అయింది? అయితే టీజర్ అండ్ ట్రైలర్ స్మార్ట్గా కట్ చేశారంటారా? ఏదన్నా కావచ్చు, కానీ వన్ వర్డ్లో చెప్పాలంటే మూవీ మాత్రం యావరేజ్. మల్టీలింగ్వల్ అయిన ఈ మూవీ మన సౌత్ ఇండియన్ 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది ఈరోజు. అయితే అన్ని ప్లేసుల్లో ఇదే టాక్. అయితే కరణ్ జోహార్ ఏమో ఈ మూవీ పక్కా ధర్మ ప్రొడక్షన్స్లో రీమేక్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. 23rd ఆయన విజయ్ దేవరకొండతో కలిసి ప్రీమియర్ చూశారంట. మరి విజయ్ దేవరకొండకున్న క్రేజ్ని చూసి అలా అర్జున్ రెడ్డి తర్వాత అలా ఫిక్స్ అయ్యారేమో, కానీ ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఈ టాక్ వచ్చిన తర్వాత కూడా చేస్తారో లేదో ఆయనకే వదిలేద్దాం. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే డెబ్యూటెంట్ డైరెక్టర్ అయిన భరత్కమ్మ చాలా కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్తో వస్తారేమో అని ఆడియన్స్ అంతా చాలా ఎదురు చూసాం. లాస్ట్కి థియేటర్లో మూవీ రిలీజ్ అయ్యాక ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మూవీలో 3 కాన్సెప్ట్స్ మాత్రం ఆయన కన్వే చేద్దామని ట్రై చేశారు. నెంబర్ 1, విజయ్ దేవరకొండకి ఎలా అయితే హీరో రోల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారో రష్మిక మందనకు కూడా క్యారెక్టర్ అలానే రాశారు. ఒక క్రికెటర్గా మిగతా ఆడవాళ్ళందరూ ఫాలో అవ్వని ప్రొఫెషన్గా ఆ ప్రొఫెషన్ని ఎంచుకొని ఆవిడ కెరియర్ పాత్ అదే ఆవిడ కెరియర్ పాత్గా మనకి కన్వే చేయడానికి ట్రై చేశారు. అయితే ఇది విమెన్ ప్రోగ్రెసివ్నెస్ గురించి కన్వే చేస్తుంది. ఇది ఎలా ఫాలో అయ్యారో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సోషల్ ఇష్యూగా ఉన్న హ్యాష్ట్యాగ్ మీటూని కూడా ఆయన మూవీ ద్వారా కన్వే చేద్దాం అనుకున్నారు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఫిజికల్ హెరాస్మెంట్ ఫేస్ చేస్తూ వాటిని ఎలా విజయ్ దేవరకొండ హెల్ప్ చేస్తూ ఎలా ఆవిడ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొస్తారు అన్న కాన్సెప్ట్ని కన్వే చేయడానికి ట్రై చేశారు. ఇంత రియలిస్టిక్ కాన్సెప్ట్ని చూస్ చేసుకొని కూడా నాట్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. నెంబర్ 3, హీరోయిన్ అండ్ హీరో మధ్య ఉన్న కెమిస్ట్రీ. ఇందులో అయితే ఆల్రెడీ గీతా గోవిందంతో మార్క్స్ కొట్టేసిన విజయ్ దేవరకొండ రష్మిక ఇక్కడెక్కడా తగ్గలేదు. ఈ మూవీలో కూడా అదే కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ హిట్ పేర్ అని అనుకోవచ్చు. అయితే మూవీలో ఫస్ట్ హాఫ్ ఏమో హీరో ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హీరోయిన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హీరో హీరోయిన్ నేబర్స్గా స్టార్ట్ అవుతుంది. సో ఒక ఇన్సిడెంట్లో ఇది మనం ట్రైలర్లో కూడా చూసుంటాం. హీరో హీరో ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను ఆడతాను రష్మిక రాగానే నీకు చేత కాదు అని ఏతాలు చేసినా ఆవిడ స్టేట్ లెవెల్ ప్లేయర్ అంటూ ప్రూవ్ చేసుకొని వాళ్ళందరి నోర్లు ముయిస్తుంది. సో అలాంటి థీమే మూవీ అంతా ఫాలో అవుతుంది, షోయింగ్ రష్మిక ఇస్ నో లెస్ దెన్ అ మ్యాన్. మూవీ స్టార్టింగ్ విజయ్ దేవరకొండ ఒక కమ్యూనిస్ట్ లీడర్ వాళ్ళ గ్రాండ్ సన్ అని స్టార్ట్ అవుతుంది. అలా ఒక ఫ్లాష్ బ్యాక్లో సెట్ ఆఫ్ అయ్యి ఈ మూవీ మెల్లగా ప్రెజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రెబెలియస్గా కనిపించే మన విజయ్ దేవరకొండ మూవీ హాఫ్కి వచ్చేటప్పటికి కొంచెం స్మూత్గా కనిపిస్తాడు. ఇదంతా రష్మికతో లవ్లో పడిన తర్వాతే. మళ్ళీ వాళ్ళిద్దరికి కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ కలుసుకున్న తర్వాత ఇదే క్యారెక్టర్ తనలో కనిపించట్లేదని రష్మిక చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ అయితే కన్విన్స్ చేయగలిగారు, కానీ సెకండ్ హాఫ్లో వాళ్ళని సీట్స్ నుంచి లేపకుండా ఉండలేకపోయాడు మన డైరెక్టర్. అయితే మనందరికీ తెలిసిందే ఈ మూవీ ప్లేలిస్ట్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇది ఒక మాన్సూన్ ప్లేలిస్ట్ అయిపోయింది. ఒక చిన్న టీ బండి నుంచి క్యాబ్స్లో మాల్స్లో ఎక్కడ చూసినా ఇవే పాటలు లూప్లో ప్లే అవుతున్నాయి. యూత్ అయితే ఈ పాటలు అసలు వదలట్లేదు. సినిమాకి ఇంకొక ప్లస్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సుజిత్ సార్ సినిమాటోగ్రఫీ. ఆయన స్టోరీ లైన్ని మైండ్లో పెట్టుకుంటూ ఫ్రేమ్స్, ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా రిఫ్రెషింగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, కలర్ గ్రేడింగ్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని కలర్ కోఆర్డినేషన్ ఫాలో అయ్యారు మన సుజిత్ సారంగ్. ఇది సినిమాటోగ్రాఫర్ టాలెంటో లేదా భరత్కమ్మ సజెషన్ వల్ల చేసిందో మనం క్రూతో మాట్లాడిన తర్వాతే తెలుసుకోగలం. టీజర్ అండ్ ట్రైలర్ కట్తో చాలా ఎంతూజియాజం క్రియేట్ చేసి ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరినీ ఇంప్రెస్ చేయగలిగారు మన డైరెక్టర్ భరత్కమ్మ. కానీ అదే ఆన్ స్క్రీన్ చూపించలేకపోయారంట. దీనికి కారణం ఎందుకు అని ఆడియన్స్ని అడిగితే సెకండ్ హాఫ్ బోర్ కొడుతోంది, సాగదీశారు, ల్యాగ్ అని చెప్తున్నారు. ఇంకొంచెం మూవీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే స్లో నరేషన్ అంటున్నారు. మరి ఎందుకు ఇలా కావచ్చు? అయితే టీజర్ అండ్ ట్రైలర్ చాలా స్మార్ట్గా కట్ చేశారనే కదా. మల్టీలింగ్వల్ అయిన ఈ మూవీ మన సౌత్ ఇండియన్ 4 లాంగ్వేజెస్లో సక్సెస్ఫుల్గా ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏమని చెప్పుకోవచ్చు అంటే దీని ప్లేలిస్ట్. జస్టిన్ ప్రభాకర్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిలో నోటీస్ చేసే చాలా మంచి విషయం ఏంటంటే ఆల్ ది 4 లాంగ్వేజెస్లో సాంగ్స్ మీనింగ్ మాత్రం ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఎప్పుడో ఇళయరాజా అండ్ ఏఆర్ రెహమాన్ తర్వాత మళ్ళీ జస్టిన్ ప్రభాకరన్ ఐ కెన్ డూ ఇట్ అండ్ ప్రూవ్ చేసుకుంటున్నారు ఈ జనరేషన్లో. డియర్ కామ్రేడ్ ఇస్ ఇట్ అ వెరీ క్యాచీ ఫ్రేజ్. అయితే కామ్రేడ్ అనే వర్డ్ యూజువల్గా రెబెలియస్ క్యారెక్టర్ గురించి చెప్పడానికి వాడతారు, అండ్ డియర్ అనేది మన లవబుల్ వన్స్ని అడ్రస్ చేయడానికి. అయితే డియర్ కామ్రేడ్ ఈ కాంబినేషన్తో ముందు టైటిల్తోనే మార్క్స్ కొట్టేశారు మన డైరెక్టర్. టీజర్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశాక ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని చాలా ఎంతూజియాజం క్రియేట్ చేశారు.
23rd ना విజయ్ దేవరకొండ తో కలిసి కరణ్ జోహార్ ప్రీమియర్ చూడడంతో ధర్మ ప్రొడక్షన్స్ లో పక్కా ఈ మూవీని రీమేక్ చేస్తానని ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఈ టాక్ వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతారో లేదో మనం చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ యాజ్ అ హీరో ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారో, తన ఇమేజ్ ప్రొజెక్షన్ ఎంత బాగా చేశారో, ఇన్ ద సిమిలర్ వే ఎక్కడా తక్కువ కాదంటూ రష్మిక క్యారెక్టర్ కూడా డిజైన్ చేశారు. కమింగ్ టు ద డైరెక్షన్ పార్ట్, భరత్ కమ్మ త్రీ థింగ్స్ ని కన్వే చేద్దామని ట్రై చేశారు. నంబర్ వన్, హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ. అయితే ఆల్రెడీ గీతా గోవిందంలో మార్క్స్ కొట్టేసిన విజయ్ అండ్ రష్మిక ఈ మూవీలో కూడా అమేజింగ్ పేర్ అనిపించుకునేలా చేస్తున్నారు. కానీ సెకండ్ హాఫ్లో మేకింగ్ మాత్రం చాలా స్లోగా ఉంది. అయితే ఈ మూవీకి మొత్తం చెప్పే ఒకే ఒక డ్రాబ్యాక్ స్లో నెరేషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలా అయితే చాలా బోల్డ్గా రెబిలియస్గా చూపించారో, హీరోయిన్ రష్మికాది కూడా ఎక్కడా తక్కువ కాకుండా ఆవిడ ప్రొఫెషన్ అండ్ కెరియర్ పాత్ క్రికెట్గా ఎంచుకొని విమెన్లో ప్రోగ్రెషన్ని చూపించడానికి ట్రై చేశారు. సో దిస్ ఈజ్ అ వెరీ ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది థర్డ్ థింగ్, సొసైటీలో జరిగే హ్యాష్టాగ్ మీటూ వైరల్ అయింది కదా బాగా ఈ హ్యాష్టాగ్, ఈ కాన్సెప్ట్ని చూస్ చేసుకొని సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఫేస్ చేసే ఫిజికల్ హెరాస్మెంట్, దానికి హీరో ఎలా హెల్ప్ చేస్తాడు అన్న స్టోరీ లైన్ని రాసుకున్నారు. ఇంత రియలిస్టిక్ కాన్సెప్ట్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తీసుకొని జస్టిఫై చేయలేకపోయారు మన డైరెక్టర్. ఇప్పుడు జనరేషన్ కోరుకునేలాగా ఈ మూవీలో పెద్ద పెద్ద ట్విస్ట్లు లేదా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోయినా హీరో హీరోయిన్ కెమిస్ట్రీతో ఈ మూవీని సక్సెస్ఫుల్గా చూపించగలిగారు మన డైరెక్టర్. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఈ మూవీ ఈ మాత్రం ఉంది అంటే అది సినిమాటోగ్రఫర్ టాలెంట్ అనే చెప్పుకోవచ్చు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉందండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎటుపోనే అనే సాంగ్లో కాశ్మీర్లో లొకేషన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపించగలిగారు. ఇది మాత్రమే కాదు, కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కోఆర్డినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. మరి ఇది సుజిత్ సారంగ్ టాలెంటా లేదా భరత్ కమ్మ సజెషన్స్ ఆయన ఐడియాలజీతో తీసిందా అని క్రూతో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది. ఫైనల్గా మూవీ రెవ్యూ అని చెప్పుకోవాలంటే మూవీ యావరేజ్, కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వల్ల అతనికి ఉన్న క్రేజ్ వల్ల మూవీకి బేసిక్ రిటర్న్స్ అయితే వచ్చేస్తాయి, కానీ భారీ కలెక్షన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము.